बिजनेस बिजनेस की నేను చేయడానికి చదువు కావాలన్నప్పుడు మళ్ళీ మా మెయిన్ మా స్పాన్సర్ లక్ష్మి మేడం మా సార్ రాజు సార్కి ఫస్ట్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. ఎందుకంటే ఈ కంపెనీని వీళ్ళు పరిచయం చేసినందుకు వారికి నా హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను. అయితే నేను దీనిలోకి ఎందుకు వచ్చినా అంటే మెయిన్ నా పిల్లల్ని నేను కుటుంబాన్ని నేను పోషించుకోవాలంటే నేను చేసే పనిలో వచ్చేది శాలరీ వచ్చేసి 5000 వచ్చేది. ఆ 5000 నా కుటుంబాన్ని చేసుకోవడానికి చాలు. అందుకోసమని చెప్పేసి నేను దీన్ని ఎంచుకున్నాను. అయితే ఎంచుకున్నా కానీ దీన్ని చేయాలంటే మీరు తాగాలమ్మా అన్నారు. అంటే మేము దాన్ని తాగేంత శక్తి మాకు లేదు కదా మేడం అని అన్నప్పుడు ఈ 10 డేస్ తీసుకోండి లేకపోతే ఇట్లా 3 డేస్ తీసుకోండి అని ఇట్లా సజెషన్ చెప్పించున్నారు. అయితే 10 డేస్కి తీసుకొని వాడినాము. వాడినప్పుడు నేను ఒక 10 రోజులకు వచ్చేసి ఒక కేసు పెరిగాను. అయితే పెరిగినాక నేను డైలీ వాడడానికి నాకు చేత కాలేదు. అయినా కానీ నేను మళ్ళీ ఇట్లా చేయాలా ఇది దీనికి వర్క్ ఇట్లా ఏం చేయాలన్నప్పుడు మా మేడం మొత్తం ఇట్లా చెప్పేసింది. మొత్తం చేసుకుంటే నువ్వు ఈ బిజినెస్ చేసుకోవాలనుకుంటే నేను దీంట్లో నేను చేపిస్తాను వర్క్ అన్నప్పుడు చేపించారు. దీంట్లో ఇప్పుడు నేను సూపర్వైజర్ క్యారెక్టర్లో దాంట్లో ఉన్నాను. నాకు సాలరీ మామూలు ఫస్ట్ అయితే 5000 ఇప్పుడు వచ్చేసి మామూలు మంత్రి వచ్చేసి నాకు నెలకు వచ్చేసి 5000 వస్తాయి. మామూలు చెప్పుకు వచ్చేసి 6000 దాకా వస్తుంది. మొత్తంగా 11000 వస్తుంది. దాన్ని బట్టి నెక్స్ట్ ప్యానల్ మెంబర్ మనోజ్. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. గుడ్ మార్నింగ్. నా పేరు మనోజ్. నేను మార్కాపురం నుండి వచ్చాను. ఫస్ట్ నేను స్టడీస్లో ఉండేవాడిని. ఐటీఐ తీసుకున్నాను. బట్ ఐటీఐ తీసుకుంటూ ఏదైనా పార్ట్ టైం చేసుకుంటే ఇంట్లో వాళ్ళ మీద ఆధారపడకుండా ఉండొచ్చు అనే ఒక ఉద్దేశంతో నేను ఈ కంపెనీలోకి రావడం జరిగింది. నేను ఫస్ట్ వేరే వాళ్ళ ద్వారా పరిచయం అయ్యాను ఈ కంపెనీకి. అతను నాకు చెప్పేసి అతను సైడ్ అయ్యారు. బట్ లక్ష్మీ మేడం గారు నన్ను తీసుకొని ఈ కంపెనీ గురించి మొత్తం చెప్పారు. చెప్పిన తర్వాత నాకు ఈ ఆపర్చునిటీ బాగుందని చెప్పేసి నేను ఇందులో జాయిన్ అవ్వడం జరిగింది. ఫస్ట్ నేను వెయిట్ గెయిన్ కోసం ట్రై చేశాను. వెయిట్ గెయిన్ అయ్యాను. బట్ ఇప్పుడు బిజినెస్ ట్రై చేశాను. సూపర్వైజర్ క్యాటర్లో ఉన్నాను. నా మంత్లీ ఛార్జెస్ వచ్చేసి 10 to 15 వరకు వస్తుంది. చెక్ ద్వారా కూడా 10 to 15 మధ్యలో వస్తుంది. బట్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా సార్కి అందరికీ థ్యాంక్ యూ. నెక్స్ట్ ఛానల్ నెంబర్ ఫనీ. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. నా పేరు ఫనీ అండి. నేను మార్కాపురం నుంచి వచ్చాను. నేను బిఫోర్ హెర్బాలైఫ్ ఒక స్టూడెంట్ బ్యాక్గ్రౌండ్ అండి నాది. ఎడ్యుకేషన్ బీటెక్ డిస్కంటిన్యూ చేసి తర్వాత 2 ఇయర్స్ ఖాళీగా ఉండి మళ్ళీ డిగ్రీ ప్రైవేట్గా జాయిన్ అయ్యాను. ఈ మధ్యలో నేను బాగా ఇంట్లో ఉండటం వల్ల ఓవర్ వెయిట్ అయిపోవటం ద్వారా 113 కేజెస్ ఓవర్ వెయిట్ అయ్యానండి. ఎలా చేయాలి అసలు తగ్గాలి అనే హోప్ పోయిన తర్వాత ఒక మా సీనియర్ మా స్పాన్సర్ ఒక ఆయన కలిశారు నన్ను. ఆయన ద్వారా నేను హెర్బాలైఫ్లోకి రావడం జరిగింది. ఈ అమేజింగ్ న్యూట్రిషన్ వాడటం ద్వారా నేను 22 కేజెస్ వెయిట్ లాస్ అయ్యానండి ఇన్ జస్ట్ 4 మంత్స్లో. ఓకే, ప్రజెంట్ వచ్చేసి ఈ న్యూట్రిషన్ వాడిన తర్వాత నాకు చెప్పారండి ఇలాగా ఇందులో మీరు ఖాళీగా ఉన్నారు కదా, ప్రజెంట్ మీరు బిజినెస్ చేసుకోవచ్చు పార్ట్ టైం ద్వారా అన్నారు. నేను అందుకోసమనే డైలీ 2 అవర్స్ క్లబ్కి వెళ్ళటం, షేక్స్ ప్రిపేర్ చేయడం, కొత్త కస్టమర్స్ని తీసుకొని రావటం. ప్రజెంట్ నాకు 4 ప్రిఫర్ కస్టమర్స్ ఉన్నారండి మార్కాపూర్లో. అలాగే ఒక అసోసియేట్ కూడా రేపు జాయిన్ అవ్వబోతున్నారు. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా స్పాన్సర్కి రాజు సార్కి లైఫ్ లాంగ్ రన్ పడి ఉంటానండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ ప్యానల్ మెంబర్ లా ఆఫ్ యావరేజ్ గురించి చెప్తాను. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో నా పేరు శ్యామ్లిక. నేను 3 మంత్స్ నుంచి ఇదే కెరీర్ తీసుకొని వర్క్ చేస్తున్నాను. బిఫోర్ నేను బీటెక్ స్టూడెంట్ని. సో అది అయిపోయిన తర్వాత ఇది కెరీర్ తీసుకొని వర్క్ చేస్తున్నాను. ప్రెసెంట్ ఒక 10 to 20 థౌసండ్ ఇన్కమ్ కూడా ఎర్న్ చేస్తున్నాను. సో మాక్సిమం టాపిక్లోకి వెళ్ళిపోతాం.